హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఫిష్ ఫ్రై అనేది ఎలా తయారు చేయాలో చూసుకుందాం. నేను ఇక్కడ సామన్ ఫిష్ అనేది వాడాను. సో ఏంటంటే, ఫిష్లో నుండి ఫిష్ కడిగేటప్పుడు మనకి ఒకలాంటి స్మెల్ అనేది వస్తుంది. సో ఏంటంటే, మనం ఇలా స్మెల్ రాకుండా ఉండాలంటే మనం హాఫ్ స్పూన్ వెనిగర్ తీసుకొని ఈ ఫిష్కి అప్లై చేసుకొని ఒక 2 టైమ్స్ అనేది వాటర్తో వాష్ చేసుకున్నట్టయితే ఎలాంటి స్మెల్ అనేది రాదు. ఆ తర్వాత ఏంటంటే, ఫిష్ని మ్యారినేట్ చేసుకోవడానికి మనము లెమన్, ధనియాల పొడి, కారం, గరం మసాలా, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తీసుకోవాలి. సో లెమన్ అనేది ఈ ఫిష్ పైన మనము స్క్వీజ్ చేసుకొని ఫుల్గా అప్లై చేయాలి. లెమన్ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫిష్కి. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటేసారి వేసేసి బాగా కలిపేయాలి. కలిపేశాక ఒక 1/2 అవర్ ఈ ఫిష్ అనేది అక్కడ పక్కకు పెట్టేయాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేశాక ఈ ఫిష్ పీసెస్ అనేవి వేయాలి. ఫిష్ అనేది ఎప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, సో దట్ అది మంచిగా కుక్ అవుతుంది. సో ఇక్కడ ఫిష్ అనేది కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మనం ఫిష్ ఎప్పుడు ఏంటంటే చాలా స్లోగా టర్న్ చేసుకుంటూ ఉండాలి, అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. చాలా స్లోగా టర్న్ చేసుకోవాలి, లేదంటే పీసెస్ అనేవి ఇరిగిపోతాయి. సో ఇక్కడ ఫ్రై అవ్వడం స్టార్ట్ అయింది. మనము టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి, సో దట్ బోత్ సైడ్స్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఫిష్ అనేది చాలా బాగా కుక్ అయిపోయింది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా అనేది మనం ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి ఆనియన్స్ ఇంకా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో యమ్మీ ఫిష్ ఫ్రై అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.